Alô, namaste, Nenashok. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థుల లిస్టుపై పూర్తిగా కసరత్తులు మొదలుపెట్టాయి అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించి మూడు లిస్టులని రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి సంబంధించి కూడా కొత్త ఇన్ఛార్జీలను కొత్త ముఖాలను ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తూ వస్తున్నారు అయితే ఇంకా చాలామందిని మార్చే స్థితి ఉంది వైసీపీలో దాదాపు ఎనభై మంది క్యాండిడేట్లు మార్చబోతున్నారంటూ కూడా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు యాభై మంది వరకు యాభై మందికి పైగా కూడా అభ్యర్థుల్ని మార్చారు అయితే టీడీపీకి సంబంధించి అభ్యర్థులు ఎవరు ఉండబోతున్నారు టీడీపీ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అసలు వైసీపీని ఈసారి ధీటుగా ఎదుర్కొనేందుకు ఎవరు ఎలాంటి అభ్యర్థులని రంగంలో దింపుతున్నారు అనేది కూడా చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది అయితే దానికి సంబంధించి కూడా దాదాపు అరవై ఐదు నియోజకవర్గాలను చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది ఆ అభ్యర్థులు ఎవరెవరు ఉండబోతున్నారు గతంలో పోటీ చేసినట్టు అభ్యర్థులు కానివ్వండి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఏవైతే సీట్లు కేటాయించాలో దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చినట్టు కూడా తెలిసింది అయితే టీడీపీకి సంబంధించి దాదాపు ఒక అరవై ఐదు మంది అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసినట్టు తెలిసింది సంక్రాంతి తర్వాత ఆ లిస్టును కూడా అధికారికంగా పార్టీ ప్రకటించబోతున్నట్టు కూడా సమాచారం అందుంది అయితే ఒక్కసారి ఆ లిస్టుకి సంబంధించి కూడా ఒక్కసారి చూసుకుంటే మాత్రము జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా టీడీపీకి సంబంధించి అభ్యర్థులు ఎవరు ఈ అరవై ఐదు లిస్టులో ఎవరికి చోటు కల్పించారు అనేది కూడా ఒకసారి చూసుకుంటే మాత్రము శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఇచ్చాపురంలో బెందాలం అశోక్కి టీడీపీ నుంచి అవకాశం కల్పించారు టెక్కల నుంచి అచ్చెన్నాయుడు అచ్చెమ్నాయుడు ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు ఆయనకి మళ్ళీ తిరిగి అవకాశం కల్పించారు ఇక ఆముదాల వలస నుంచి కోన రవికుమారు రాజాం నుంచి రాజా మెస్సీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడ కుండ్రు మురళీమోహన్కి అవకాశం కల్పించారు చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున ఆయన టీడీపీకి ఎంతో కాలం నుంచి పనిచేసి వస్తున్నారు మళ్ళీ ఆయనకి అవకాశం కల్పించారు అరకు నుంచి డోను దొరకే అవకాశం కల్పించారు అది కూడా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇక భీమిల నుంచి గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు గతంలో వైసీ విశాఖ నుంచి పోటీ చేశారు ఈసారి మళ్ళీ ఆయన తిరిగి భీమిలకే వస్తున్నట్టు కూడా తెలుస్తుంది భీమిల నుంచి ఈసారి పోటీ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ విజయం సాధిస్తామంటూ కూడా గంటా శ్రీనివాసరావు కాన్ఫిడెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఆయన మళ్ళీ భీమిల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా దీనికి సంబంధించిన ఒక లిస్టులో ఉన్నటువంటి పేరు ఇక విశాఖ ఈస్ట్కి సంబంధించి రామకృష్ణ బాబు విశాఖ వెస్ట్కి పీజీవీఆర్ నాయుడు పాయకరావు సంబంధించి సంబంధించి కుక్కలపూడి అనితకి మళ్ళీ తిరిగి అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు ఇక నర్సీపట్నంకి చింతకాయల అయ్యన్నపాతుడు అయ్యన్న పాత్రుడు కూడా టీడీపీలో కీలకంగా ఉన్న నేత మాజీ మంత్రి కూడా సో ఈసారి ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబుని అయ్యన్నపాతుడు కోరాడు కానీ ఈసారి ఎన్నికలకు మాత్రము తనే డైరెక్ట్గా పోటీ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు తెలిపినట్టు తెలుస్తుంది సో ఈసారి కూడా మళ్ళీ అయ్యన్నపాతుడే బరిలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఇక తుని నుంచి యనమల దివ్య యనమల రామకృష్ణుడు కుమార్తె ఆమె యనమల దివ్య ఇప్పుడు ప్రస్తుతం తునిలో వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ దాదిశెట్టి రాజా వైసీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు ఈసారి దాదిశెట్టి రాజాకి ప్రత్యర్థిగా యనమల దాదిశెట్టి రాజాకి ప్రత్యక్ష ఇప్పుడు టీడీపీ తుని నుంచి యనమల దివ్య ఉండబోతున్నట్టు తెలిసింది ఇక జగ్గంపేటకు సంబంధించి జ్యోతుల నెహ్రూ జ్యోతుల నెహ్రూ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కానీ ఈ నేపథ్యంలో అక్కడ కొంత రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జనసేనలో చేరబోతున్నారు జనసేనలో చేరి అక్కడి నుంచి టికెట్ సాధిస్తామంటూ కూడా ఒక రూమర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా జ్యోతుల నెహ్రూ ఈసారి నేనే పోటీ చేస్తానంటూ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో జ్యోతుల నెహ్రూకే మళ్ళీ ఈసారి ఎక్కువ శాతం టికెట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది ఒకవేళ పొత్తులో ఉన్నా కూడా టీడీపీ జనసేన పొత్తులో ఉన్నా కూడా మళ్ళీ జ్యోతుల నెహ్రూకే అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక మరొక కీలక నియోజకవర్గము అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఇక రాజమండ్రి సిటీ సంబంధించి ఆదిరెడ్డి వాసుకి ఈసారి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ గతంలో రాజమండ్రిలో కూడా టీడీపీకి బలమైన కేడర్ ఉంది అక్కడ ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుంది కాబట్టి ఈసారి ఆదిరెడ్డి వాసుకి అవకాశం కనిపించే అవకాశం కనిపిస్తుంది ఇక గోపాలపురం సంబంధించి గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడ మద్దిపాటి వెంకటరాజుకి ఈసారి టికెట్ అవకాశం దక్కనున్నట్టు తెలిసింది ఇక మండపేటకి వేగుళ్ళ జోగేశ్వరరావుకి అలాగే ఆచంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు పాలకొల్లు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు పాలకొల్లు సంబంధించి మళ్ళీ ఆయనకే తిరిగి టికెట్ ఇస్తున్నట్టు కూడా తెలిసింది ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంత వేవులో కూడా టీడీపీకి సంబంధించి గెలిచినటువంటి తక్కువ మంది ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు గారు కూడా ఉన్నారు సో మళ్ళీ ఆయనకి అక్కడి నుంచి అవకాశం కల్పిస్తున్నారు ఈసారి ఆయన కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా సర్వేలు చెప్తూ వస్తున్నాయి ఇక ఉండికి సంబంధించి మంత్రి రామరాజు విజయవాడ ఈస్ట్కి సంబంధించి గద్దె రామోహన్ గద్దె రామోహన్ ఇప్పటికే కృష్ణా జిల్లాకి సంబంధించి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు టీడీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు జిల్లాకు సంబంధించి ఏవైతే టీడీపీకి సంబంధించి ఇష్యూస్ ఉన్నా కానివ్వండి నేతల మధ్య సఖ్యతను కూడా ఆయన ఎప్పటికప్పుడు పార్టీకి చేరవేస్తూ అక్కడ ఉన్నటువంటి నేతల మధ్య సఖ్యతను కూడా పూడుస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ విజయవాడ ఈస్ట్ సీటు గద్దె రామ్మోహన్కి ఇస్తున్నట్టు తెలుసు ఇక విజయవాడ సెంట్రల్ వచ్చేసి బోండా ఉమా బోండా ఉమా కూడా గతంలో ఆయన అక్కడి నుంచే పోటీ చేశారు అక్కడ ఉన్నటువంటి మల్లాది విష్ణు పైన మల్లాది విష్ణు చేతిలో ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు చాలా తక్కువ మెజార్టీతో సో ఈసారి కూడా మళ్ళీ బోండా ఉమానే పోటీ చేయబోతున్నారు అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు అనేది మాత్రమే కొంత కన్ఫ్యూజన్లో ఉంది ఎందుకంటే అక్కడ వెల్లంపల్లికి సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పోటీ చేయడానికి కూడా కొంత సుముఖత వ్యక్తం చేయట్లేదు అలాగే మల్లాది విష్ణు కూడా వెల్లంపల్లికి సపోర్ట్ చేసే పరిస్థితి అక్కడ కనపడలేదు సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొంత గొడవ వల్ల మళ్ళీ టీడీపీకి కొంత ఎడ్జుండే అవకాశం కనిపిస్తుంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి సో ఇక జనసేన టీడీపీ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా ఈ రెండు నియోజకవర్గాలు విజయవాడ ఈస్ట్ కానివ్వండి విజయవాడ సెంట్రల్ కానివ్వండి జనసేన కూటమికి ఇచ్చే అవకాశం లేనట్టు క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా విజయవాడ ఈస్ట్ విజయవాడ సెంట్రల్ రెండు నియోజకవర్గాల్లో చాలా ఎడ్జిలో ఓడిపోయినటువంటి తరుణంలో ఈసారి వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీకి సీట్ ఇస్తేనే అక్కడ ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈ రెండు సీట్లలో టీడీపీ అభ్యర్థులే పోటీ చేయబోతున్నారంటూ కూడా తెలుస్తుంది ఇక నందిగామకు సంబంధించి నందిగామ కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడ తంగిరాల సౌమ్య ఆవిడ కూడా టీడీపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నారు మళ్ళీ అక్కడి నుంచి ఆవిడ ప్రాతినిధ్యం వహించబోతున్నట్టు తెలుస్తుంది ఇక జగ్గపేటకు సంబంధించి శ్రీరామ్ తాతయ్య ఆయన కూడా టీడీపీకి సంబంధించి వ్యక్తే ఆయన కూడా మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు గన్నవరంకి సంబంధించి యార్లగడ్డ వెంకటరావు ఏదైతే వైసీపీ నుంచి ఆయన టీడీపీలోకి వచ్చారు అక్కడ ఉన్నటువంటి వల్లబనేని వంశీని ఆ దాదాపు వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది మళ్ళీ ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు వైసీపీ నుంచి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి యార్లగడ్డ వెంకటరావు టీడీపీకి వచ్చారు సో వీళ్ళిద్దరి మధ్య ఈసారి కూడా తీవ్ర పోటీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది సో టీడీపీ అభ్యర్థిగా ఏర్లగడ్డ వెంకట్రావుని మనం కన్ఫామ్ చేసుకోవచ్చు అక్కడ ఇక మచిలీపట్నంకి సంబంధించి కొల్లు రవీంద్ర ఆయన కూడా మాజీ మంత్రి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ పేర్ని నానిపైన ఓడి పోటీ చేసి ఓడిపోయారు సో ఈసారి మళ్ళీ అక్కడ వైసీపీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి పేరుని కిట్టు పేర్ని నాని తన్నేడుపై కొల్లు రవీంద్ర పోటీ చేయబోతున్నారు వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడుతుంది వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనే దానిపైన కూడా కొంత అక్కడ ఉత్కంఠ ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక గుడివాడకి సంబంధించి వెనుగట్ల రాము ఈయన ఎన్ఆర్ఐ గతంలో కూడా మనం చెప్పుకున్నాం గుడివాడకి సంబంధించి టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నియోజకవర్గం పైన ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి కొడాలి నానిని ఈసారి ఎలాగైనా ఓడించాలని చెప్పేసి కూడా టీడీపీ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక ఎన్ఆర్ఐని రంగంలోకి దింపింది ఆర్థికంగా కానివ్వండి సామాజిక పరంగా కానివ్వండి ఈయన చాలా బలమైన నేతగా ఉన్నారు సో ఈయనికి మళ్ళీ అవకాశం కల్పించి అక్కడ పోటీ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఆయన్ని రంగంలోకి దిప్పినట్టు తెలుస్తుంది సో అక్కడ గుడివాళ్ళలో ఎలాంటి నేపథ్యం ఉండబోతుంది అనేది కూడా కొంత సస్పెన్స్గా ఉన్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి అక్కడ పోటీ చేసినటువంటి దేవినేని అవినాష్కి దాదాపు డెబ్బై వేలకు పైగా ఓట్లు వచ్చాయి కొడాలనానికి ఎనభై వేలకు పైగా ఓట్లు వచ్చాయి కేవలం పది నుంచి పదమూడు వేల మధ్య ఇద్దరి మధ్య గ్యాప్తో కొడాలనానికి గెలిచారు కానీ అక్కడ టీడీపీకి స్థానికంగా కానివ్వండి నేతల పరంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి కొంత బలం ఉన్నటువంటి ఉన్నటువంటి నియోజకవర్గం గుడి సో కాబట్టి ఈసారి గుడివాడలో ఖచ్చితంగా గెలవాలనే ఒక ధీమాతో అక్కడ అనూహ్యంగా కొత్త వ్యక్తిని రంగంలోకి దింపారు మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక మరొక కీలక నియోజకవర్గం పాంబూర్ నియోజకవర్గం ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ కూడా వరల కుమార్ రాజా ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఆయన కూడా టీడీపీకి సంబంధించి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు సో మళ్ళీ ఈయన తిరిగి అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఇక మరొక కీలక నియోజకవర్గం టీడీపీ యువ అధ్యక్షుడు మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ అక్కడి నుంచి ఓడిపోయారు మళ్ళీ ఈసారి ఆయన అక్కడి నుంచే పోటీ చేసి ఖచ్చితంగా గెలవాలి అనే ధీమాతో అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది ఇక వైసీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి ఉండబోతున్నారు ఆయన గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు ప్రస్తుతం ఆయన వైసీపీ నుంచి అయ్యారు కాబట్టి అక్కడ నారా లోకేష్ గంజి చిరంజీవికి మధ్య కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనపడుతుంది సో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి వారు ఉంటుంది అనేది కూడా కొంత తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇక ప్రతిపాటుకు సంబంధించి కూడా అది కూడా ఎస్సీ రిజర్వ్ అక్కడ రామాంజనేయులు అభ్యర్థిగా ఉండబోతుంటే ఇక పొన్నూరుకి సంబంధించి ధూలిపాలెం నరేంద్ర ధూలిపాల నరేంద్ర కూడా గతంలో ఆయన పొన్నూరు నుంచే పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు సో మళ్ళీ ఆయన అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు ఇక చిలకలూరుపేట నుంచి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆయన కూడా ఫైనల్గా అక్కడ క్యాండిడేట్గా ఫైనల్ చేసినట్టు తెలిసింది ఇక టీడీపీ అభ్యర్థిగా ఎందుకంటే చిలుగులూరుపేటకు సంబంధించి కొంత అభ్యర్థిని మార్చే అవకాశం ఉందంటూ కూడా చాలా రోజులుగా చర్చ జరుగుతుంది ఎందుకంటే అక్కడ కొత్త అభ్యర్థి భాషం ప్రవీణ్ టీడీపీకి సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు ఆయన పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు అక్కడ పుల్లారావుని పక్కన పెట్టి భాషం ప్రవీణ్కి టికెట్ ఇస్తారంటూ కూడా చాలామంది చెవులు కొరుకున్న పరిస్థితి కనబడింది కానీ అనూహ్యంగా మళ్ళీ పత్తిపాటి పుల్లారావుకే అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ఇది చాలా కీలకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకునే పరిస్థితిలో పార్టీ లేదు చంద్రబాబు నాయుడు లేరు అనేది మాత్రం ఈ లిస్టు చూస్తుంటే తెలిసిపోతుంది ఎందుకంటే మళ్ళీ సీనియర్లకే అవకాశం ఇచ్చి అక్కడ మళ్ళీ గెలవాలనే నేపథ్యంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక సత్తెనపల్లికి సంబంధించి సత్తెనపల్లి చాలా కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గము టీడీపీకి కూడా చాలా బలం ఉన్నటువంటి నియోజకవర్గము సత్తెనపల్లి అక్కడ కన్నా లక్ష్మీనారాయణను మళ్ళీ అభ్యర్థిగా ఉంచబోతున్నట్టు తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి మాజీ స్పీకర్ కోడెలా శివప్రసాద్ తనయుడికి టీడీపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తూ వచ్చారు కానీ ఏదైతే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని విడిచి టీడీపీలోకి వచ్చినటువంటి తరుణంలో ఆయన టికెట్ హామీతో వచ్చారు ఖచ్చితంగా ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తానంటూ కూడా చెప్తున్నారు జనసేన టీడీపీ పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సత్తెనపల్లిలో టీడీపీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి సత్తెనపల్లిలో ఆయన పోటీ చేస్తేనే కొంత బలంగా ఉంటుందని కూడా అక్కడ భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి అంటే టీడీపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి మాజీ స్పీకర్ తనయుడిని మరి టీడీపీ అధిష్టానం ఎలాంటి ప్రియారిటీ ఇస్తుంది ఆయనకి ఏ పదవి ఇచ్చి బుజ్జగిస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక మరొక నియోజక నియోజకవర్గం వినుకొండ వినికొండ నియోజకవర్గానికి సంబంధించి జీవి ఆంజనేయులు అభ్యర్థిగా ఉండబోతున్నారు ఇక గుర్రజాలకు సంబంధించి ఎరపతనేని శ్రీనివాసరావు కూడా అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు మాచర్లకు సంబంధించి జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఇక వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడ నక్కా ఆనంద్ బాబు ఆయన కూడా మాజీ మంత్రి మళ్ళీ అక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు రేపటికి సంబంధించి అనగాని సత్యప్రసాద్ ఆయన కూడా టీడీపీకి సంబంధించి కీలక నేత ఆయన కూడా మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు ఇక పర్చూరికి సంబంధించి పర్చూరికి సంబంధించి అభ్యర్థిగా ఏలూరు సాంబశేవర్ ఉన్నారు ప్రస్తుతము ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన చాలా కీలకంగా ఉన్నటువంటి నేత రెండు వేల పంతొమ్మిది అంతటి జగన్ వేవ్లో కూడా ఆయన ఎక్కువ మెజార్టీతోనే పర్చూరులో గెలిచిన పరిస్థితి కనబడింది కానీ పర్చూరులో వైసీపీకి మాత్రము ప్రస్తుత సరైన అభ్యర్థి ఎవరు అనే దానిపైన కూడా కొంత మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పర్చూరులో ప్రస్తుతము ఇన్ఛార్జిగా ఆమంచి ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు ఆయన్ని మళ్ళీ పర్చూరు నుంచి పోటీ చేయడానికి ఆయన సుముఖత చూపుకపోతున్న నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి చీరాలకు ఆయన వెళ్ళి మళ్ళీ తిరిగి పోటీ చేయాలని చెప్పేసి ఆ మంచి కృష్ణమోహన్ భావిస్తున్నారు మరి అక్కడ వైసీపీ అభ్యర్థిగా కొత్త వారికి అవకాశం ఇస్తారా లేదంటే గతంలో పనిచేసినటువంటి సీనియర్ నేతలకు ఎవరికైనా అవకాశం ఇస్తారనేది కూడా పర్చూరులో చూడాల్సిన పరిస్థితి అయితే పర్చూర్ టీడీపీ అభ్యర్థిగా మాత్రము ఏలూరు సామశివరావు ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఇక అద్దంకి సంబంధించి గొట్టిపాటి రవికుమార్ ఆయన కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసి గెలిచారు మళ్ళీ అద్దంకి నుంచి ఆయనే పోటీ పోటీ చేయబోతున్నారు ఇక ఒంగోలుకు సంబంధించి దా దామచర్ల జనార్దన ఒంగోలులో కూడా ఒక కీలకంగా ఉన్నటువంటి పరిణామం అంటే ఒంగోలు సీట్ని జనసేన ఆశిస్తున్నట్టు కోరుతుంది ఎందుకంటే జిల్లాకి సంబంధించి షేక్ రియాజ్ ఆయన మళ్ళీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో అక్కడ షేక్ రియాజ్కి అవకాశం ఇస్తే మాత్రము దామచర్ల జనార్దన్కి కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నట్టు తెలుస్తుంది కానీ పొత్తులో మాత్రము అక్కడ టఫ్ ఫైట్ ఇవ్వాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి టఫ్ ఫైట్ ఇవ్వాలంటే దామచర్ల జనార్దనే సరైన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ దామచర్ల జనార్దనకి అక్కడ సీటు దక్కే అవకాశం కనిపిస్తుంది ఇక కొండ కొండేపికి సంబంధించి బాలవీరాంజనేయులు ఆయన కూడా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అభ్యర్థి కాదు టీడీపీకి సంబంధించి కీలక నేత మళ్ళీ ఆయన అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు కనిగిరికి సంబంధించి ఉగ్ర నరసింహారెడ్డి ఆయన కూడా టీడీపీ అభ్యర్థిగా చేయబోతున్నారు ఆత్మగూరుకు సంబంధించి ఆరం రామనారాయణ రెడ్డి ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు మళ్ళీ ఆయన అక్కడి నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కొవ్వూరుకు సంబంధించి పోలం రెడ్డి దినేష్ రెడ్డి ఆయన అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నెల్లూరు సిటీకి సంబంధించి పొంగూరు నారాయణ మాజీ మంత్రి నారాయణ ఈసారి ఆయన డైరెక్ట్గా ఎన్నికల బరిలో దిగబోతున్నారు నెల్లూరు సిటీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు మరి ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రం కొంత టఫ్ ఇచ్చే పరిస్థితి కనబడుతుంది ఇక నెల్లూరు రూరల్కి సంబంధించి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ బలంగా టీడీపీకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో కానివ్వండి టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానివ్వండి ఆయన బలంగా పనిచేస్తూ వస్తున్నారు సో ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా గెలవాలి జగన్మోహన్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనే ఒక ప్లాన్ లో కోటం రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది సో ఆయన ఈసారి అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారంటూ కూడా తెలుస్తుంది ఇక శ్రీకాళహస్తి బొద్ధల సుధీర్ రెడ్డి ఆయన మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నగరికి సంబంధించి గాలి భాను ప్రకాష్ ఎందుకంటే నగరికి కూడా చాలా కీలక నియోజకవర్గం ప్రస్తుతం అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి రోజా మళ్ళీ తిరిగి ఆవిడే పోటీ చేసే పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నగరిలో గాలి నాయుడు కుమారుడు బాగాలి బాను ప్రకాష్ అక్కడ పనిచేశారు సో ఈసారి కూడా మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితి కనబడుతుంది ఆయనకు కూడా మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా తక్కువ మెజార్టీతోనే గ్యాప్తోనే బాను ఓడిపోయారు కానీ ఈసారి కొంత రోజాపై ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల కొంత టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక జనసేన టీడీపీ కూటమిగా పొత్తులో ఉన్నాయి కాబట్టి బాను ఈసారి ఈజీగా గెలిచే అవకాశం ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది సో మరి నగరిలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవకాశం ఉంది ఇక పలమనేరుకు సంబంధించి కూడా అమర్నాథ్ రెడ్డి కుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు పీలేరుకు సంబంధించి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఇక మరొక కీలక నియోజకవర్గము జమ్మల మడుకు సంబంధించి భూపేష్ రెడ్డి భూపేష్ రెడ్డి కూడా గతంలో టీడీపీకి సంబంధించి పోటీ చేశారు మళ్ళీ ఆయనే అక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు మైదుగురుకు సంబంధించి పుట్టా సుధాకర్ యాదవ్ మాటి మాజీ టీటీడీ చైర్మన్ ఆయన కూడా మళ్ళీ మైదుకూరు నుంచి పోటీ చేయబోతున్నారు పులివెందులకు సంబంధించి బీటెక్ రవి బీటెక్ రవి గతంలో కూడా పులివెందుల నుంచే పోటీ చేశారు అక్కడ వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మళ్ళీ ఆయనపైన బీటెక్ రవి పోటీ చేయబోతున్నారు బనగానిగా బన బనగాని సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి కూడా చాలా కీలక నేత ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ ఆయన కూడా మళ్ళీ తిరిగి అవకాశం కల్పిస్తున్నారు కర్నూలుకు సంబంధించి కర్నూలు సిటీకి సంబంధించి టీజీ భరత్ టీజీ భరత్ కూడా టీజీ వెంకటిస్తారు నాయుడు కూడా అక్కడ మళ్ళీ అవకాశం ఇస్తున్నారు సం కొండకు సంబంధించి పయావుల కేశవ ఆయన ప్రస్తుతం సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ పయావుల కేశవ్కి అవకాశం ఇస్తున్నారు తాడిపత్రికి సంబంధించి జేసీ అస్మిత్ రెడ్డి జేసీ దేవకరెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి సంబంధించి కూడా మళ్ళీ ఆయనకే తిరిగి అవకాశం ఇస్తున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది ఇక కర్నూలు సంబంధించి టిజి భరత్ ఆయన ఉన్నారు ఇక తాడిపత్రికి సంబంధించి జేసీ అస్మిత్ రెడ్డి ఉండబోతున్నారు రాయదుర్గం సంబంధించి కాలు శ్రీనివాసులు ఆయన కూడా మాజీ మంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి సీనియర్ నేతలు ఆయన కూడా ఒకరు కాబట్టి మళ్ళీ ఆయనకి తిరిగి రాయదుర్గంలో కూడా ఆయనకి చోటు కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇక కళ్యాణదుర్గం సంబంధించి ఉమామహేశ్వర నాయుడు హిందూపురంకి సంబంధించి బాలకృష్ణ మళ్ళీ అక్కడి నుంచి బాలకృష్ణ కూడా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇక కదిరికి సంబంధించి కందికుంట వెంకటప్రసాద్ పోటీ చేయబోతున్నారు రాప్తాడికి సంబంధించి పరిటాల సునీత ఈసారి అక్కడి నుంచి బరిలో ఉండబోతున్నారు సో ఓవరాల్గా టీడీపీకి సంబంధించినటువంటి ఇరవై ఐదు మంది లిస్టులో కూడా చాలామంది కీలక నేతలు గతంలో పోటీ చేసిన వాళ్ళు తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు సో ఈసారి వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఉండటంతో కానివ్వండి ప్రభుత్వం పైనటువంటి ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల కానివ్వండి ప్రస్తుతం సిట్టింగులు ఉన్నటువంటి నేతలు కానివ్వండి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేతలనే మళ్ళీ చంద్రబాబు నాయుడు రంగంలోకి దింపబోతున్నట్టు తెలిసింది వీళ్ళు పోటీ చేస్తే గెలవడానికి కొంత ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది ఆయన ఉన్నటువంటి రిపోర్ట్లు కానివ్వండి టీడీపీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ కానివ్వండి వీళ్ళు పోటీ చేస్తే మళ్ళీ టీడీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి అభ్యర్థులను మార్చకుండా తిరిగి వాళ్ళనే పోటీ చేయించాలనేది కూడా వాళ్ళు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి రిజల్ట్స్ బేస్ చేసుకొని కూడా ఏపీ రాజకీయాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో టీడీపీ కూడా కొంత వ్యూహాత్మకంగా అవుతుంది జగన్మోహన్ రెడ్డి మాత్రము చాలామంది అభ్యర్థులను మారుస్తూ వస్తున్నాడు సో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి అరవై ఐదు నియోజకవర్గాల లిస్టు ఉందో ఆ అరవై ఐదు నియోజకవర్గాలు టీడీపీకి సంబంధించి కీలకంగా ఉన్న నేతలు సో మరి జనసేన టీడీపీ పొత్తులో ఉన్నది కాబట్టి ఈ అరవై ఐదు నియోజకవర్గాల్లో ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయా ఒకవేళ జనసేన ఆశించే సీట్లు వీటిలో ఏమన్నా ఉంటాయనేది కూడా తెలియాల్సి ఉంది ఇప్పటికైతే మాత్రము ఇరవై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రము వాళ్ళు కార్యకర్తలు కానివ్వండి ఇన్ఛార్జీలు కానివ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తా ఉన్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి మేమే పోటీ చేస్తామంటూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ రెండు నెలల్లో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు సంక్రాంతి తర్వాత ఒక ఫుల్ అండ్ ఫైనల్ గా ఒక లిస్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉండబోతుంది ఎవరికి ఎన్ని ఇస్తారు వైసీపీ అభ్యర్థుల్ని ఓడించే విధంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది